సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకులు మాండవ మురళీకృష్ణ జన్మదిన వేడుకలను ఒంగోలు నగరం నందు అట్టహాసంగా నిర్వహించారు. బైపాస్ రోడ్డులోని ఆయన కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు, శ్రేయ అభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ, సామాజిక సేవ కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి మాండవ మురళీకృష్ణ అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో తన వంతు సహాయంగా ఎంతో మందిని ఆదుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి పరంగా ఎంతో మందికి చేయతనిస్తూ వారికి అండగా నిలుస్తున్న వ్యక్తి మురళీకృష్ణ అని, ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. చెట్టు పక్కన పెట్టుకోవచ్చు కదా ఎక్కడన్నా కొద్ది డౌన్ చేయి, మొక్కను కొద్ది డౌన్ చేయి మొక్కం మీద అన్న, మొక్కను కొద్ది పక్కన పెట్టినా సార్. కొంతమంది ఇట్లాంటి సార్ అది
సూర్యశ్రీ దివ్యాంగుల వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 2018లో ఒంగోలు నగరంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి ఆనాటి నుండి ఇప్పటికే 6 సంవత్సరాలు ఒంగోలు నగరంలో ఎన్నో రకమైనటువంటి సేవా కార్యక్రమాలని గతంలో అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి, వాటన్నిటికీ మించి ఆదర్శంగా అనేక కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చదువుకి పేదరికం అడ్డు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, అలానే ఆరోగ్య సమస్యలతోటి సహాయం లేక చూచేటటువంటి తల్లిదండ్రులు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అలానే ముఖ్యంగా యువకులు అనేక మంది క్రీడలలో ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి టోర్నమెంట్స్కి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో, అట్లానే అనేక రకాలైనటువంటి క్రికెట్, వాలీబాల్, షటిల్ అటువంటి టోర్నమెంట్స్ని సహాయం చేసి ఎంకరేజ్ చేయడం, ఈ విధంగా ఎన్నో రకమైనటువంటి సేవా కార్యక్రమాలని చేస్తా ఉన్నారు. మురళీకృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జయశ్రీ నుంచి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు అన్నా అంటే నేనున్నానని చెప్పి, ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కానివ్వండి, కరోనా టైంలో కానివ్వండి, దాదాపుగా జర్నలిస్టులు కూడా చాలామంది కూడా ఆయన మరి సహాయం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మేము విద్యార్థి చేసే తరఫున మాకు దాదాపుగా 2019 నుంచి పరిచయం ఉంది. అదేవిధంగా మురళన్న ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, ఎందుకంటే ఎవరు ఏది అడిగినా కూడా లేదనకుండా సహాయం చేస్తారు. కాబట్టి మేము విద్యార్థి చేసే ఆధ్వర్యంలో మరి టాలెంట్ టెస్టులు పెట్టినా కానివ్వండి, టోర్నమెంట్లు పెట్టినా కానివ్వండి, కరోనా టైంలో మేము ఒక టీంని అరేంజ్ చేసి ఏది డాక్టర్లు సలహాలు సూచనలు కూడా ద్వారా ఒక వినూత్నంగా కూడా సలహాలు సూచనలు రావడం కానివ్వండి, కరోనా టైంలో ఎంతోమందికి సహాయం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో అదేవిధంగా మామూలుగా వ్యక్తులు చూస్తే ఎవరు కూడా రాజకీయాల కోసమో లేకపోతే దేనికోసమో సహాయం చేస్తారు.